Hello friends, Elana Randaru, e video Lamananchustanamo, Chala Chala healthy recipe, healthy pachadanamata, Dinikosumanakas and Padardalu, Mavadikai, Mavadikailamanaki, C vitamin A vitamin Rondo, Pushkalanga Labestai, Velluli, Pachimiru Kailu, Danialu, Jilakara, Podina Kotimera, Tamotalu. పొదిన కళ్ళకి చాలా మంచిది టమాటాలు కూడా సి విటమిన్ ఎక్కువగా ఉంటది చాలా చాలా మంచిది మామూలుగా డైలీ చట్నీలై చేసుకునడం వల్ల చెనపప్పు వేసనపప్పు గ్యాస్ ట్రబుల్ కదా దీంతో పాటు salt ఇది చాలా హెల్తీ పచ్చడి ఇది అన్నంలోకి బాగుంటది టిఫిన్స్ లోకి చాలా చాలా టేస్టీగా యమ్మీగా ఉంటది అందరూ ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నాకు ఇది ఇంగువ పసుపు మీరు చూస్తున్నారు కదా ఇది ఇంగువ పసుపు దీనికోసం మనకు కావాల్సిన పదార్థాలు మళ్ళీ ఒకసారి చూడండి టమాటాలు కొత్తిమీర పుదీనా మామిడికాయలు వెల్లుల్లి ఉప్పు ధనియాలు జీలకర్ర పసుపు ఇంగువ ముందుగా బాండీలో ఆయిల్ వేసి ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఈ పచ్చళ్ళకి మీకు కావాల్సిన పచ్చి కొబ్బరి వేచిన పప్పు కూడా వేసుకోవచ్చు బాగా కమ్మ అదే బాండీలో మనం కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో మనం వేసుకుంటున్నాం ఇప్పుడు టమాటాలు దాన్ని బాగా ఫ్రై చేసుకొని మగ్గించుకోవాలి ఇది చాలా హెల్తీ అండి అందరూ తప్పకుండా ట్రై చేయండి అదే బాండీలో మనం వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో వేసుకుంటున్నాం ఇప్పుడు టమాటాలు దాంట్లో ఎల్లి పడిపోయిని ఇప్పుడు అవి బాగా మగ్గాలి ఫ్రై చేసుకోవాలి బాగా మగ్గించుకోవాలి చాలా హెల్తీ రెసిపీ అందరూ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసాం కదా ఫ్రెండ్స్ టమాటాలు మగ్గిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకున్నాం కదా అవి కూడా మగ్గిన తర్వాత మనకి ఇలా తయారై ముందుగా ఫ్రై చేసుకుపెట్టుకున్న పచ్చిమిరపకాయలు జీలకర్ర ధనియాలు ఇందాక చూసాం కదా మిక్సీ పట్టింది అదేంటిది అంటే పచ్చిమిరపకాయలు జీలకర్ర వెల్లుల్లి మామిడికాయ ముక్కల్ని వేసి మిక్సీ పట్టిన మిశ్రమం అనమాట ఇందాక తొలకలు తొలకలు పచ్చి పచ్చిగా చూసాం కదా దాని తర్వాత మనం దాంట్లో వేసుకున్నాము టమాటాలు పుదీనా కొత్తిమీర ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని వేసుకొని మనం మిక్సీ పట్టుకుంటే మనకి ఈ రకంగా తయారైపోయింది ఇది మిక్సీలో వేసుకున్నా కానీ రోట్లో రుబ్బుకున్నట్లే ఉంది అంటే పేస్ట్ లాగా అవ్వలేదు రోట్లో రుబ్బుకున్నట్టే తొలకలు తొలకలుగా ఉంది ఈ పచ్చళ్ళలోకి మనం వేసుకోబోతున్నాం తిరగమాత ఈ పచ్చడిని తీసుకెళ్ళి ఇప్పుడు మనం తిరగమాతలు వేయబోతున్నాము దీనికోసం మనకు కావాల్సిన పదార్థాలు ఆయిల్ ఎండుమిర్చిని తుంచి వేసుకుంటాము దాని తర్వాత తిరగమాత గింజలు వేసుకుంటాము దాని తర్వాత ఇంగు వేసుకుంటాము దాని తర్వాత పసుపు వేసుకుంటాము దీంట్లోకి మనం కరివేపాకు వేసుకుంటే ఉంటుంది స్మెల్ అదిరిపోయిద్ది ఈ చట్నీ చాలా చాలా అమ్మేగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది చాలా హెల్తీ రెసిపీ హెల్తీ చట్నీ కూడా మీరు దోశలోకి ఇడ్లీలోకి కూడా చాలా అమ్మేగా ఉంటుంది రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది అదిగో పసుపు వేసుకుంటున్నాను కరివేపాకు మామూలు డైలీ చట్నీలు అంటే కష్టం కదా డైలీ వేరుశనపప్పు శనపప్పు అంటే గ్యాస్ పెరిగిపోయింది కదా ఇది చాలా హెల్తీ చట్నీ అందరికీ చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో ఎలా వచ్చిందో నాకు మీరు చేస్తే ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరా ప్లీజ్ నా పచ్చడి మటుకి చాలా ఎమ్మెమ్మిగా ఉంది వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటుంటే చాలా చాలా బాగుంది మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ ద బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను తర్వాత చేసే వీడియోస్ కూడా మీకు అందుతాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత కలర్గా ఉందో కలర్ఫుల్గా తయారైపోయిందో పచ్చడి ఇది చాలా చాలా యమ్మీగా ఉంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో రోట్లో చేసినట్లే ఉంది సారీ ఫ్రెండ్స్ కిడ్స్ డిస్టర్బెన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్నాము ఇది గిన్నెలోకి తీసి పెట్టుకొని ఎప్పటికప్పుడు కడుక్కుంటే మనకి నీట్గా ఉంటుంది ఇప్పటిదాకా నాకు సపోర్ట్ చేసినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు నాకు
చూసారు కదా ఫ్రెండ్స్ అంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి, చూడడానికి ఎంత బాగుంటుంది, తింటే ఇంకెంత బాగుంటుందో కదా. అన్నంలోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి, అన్నిట్లోకి బాగుండే మామిడికాయ పుదీనా పచ్చడి యమ్మీ యమ్మీగా చాలా టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయింది తినడానికి. మీరు తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో.